అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ కవ్వింత. అంజనీ మూవీస్ బ్యానర్లో పువ్వాల శ్రీనివాసరావు గారు నిర్మాతగా, విజయ్ చౌదరి త్రిపురనేని డైరెక్టర్గా, సునీల్ కశ్యప్ గారు సంగీత దర్శకుడిగా, విజయ్ దాట్ల దీక్షా పంత్ జంటగా త్వరలో మన ముందుకొచ్చేస్తోంది కవ్వింత. ఈరోజు కవ్వింత ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి అతిథులు, ప్రముఖులు, పెద్దలు, ఇదే మా స్వాగతం, సుస్వాగతం. ఓయ్ రాలు గాయ సిన్నదే, రాను రాను వంటదే, రాత్రిరేళ రమ్మంటేనో, పిడికిడంత నడుముని తడమనిప్పమంటదే, ఉండలేను ఎల్లా నేను, కోకే జారేస్తదంత, కాకే రేకిస్తదంట, చూపి చూపించకుండాను రే ఊరిస్తదంత. సిన్నదాన్నా పక్కలదాన్నా, సోకే చేతిలో ఉన్న సాలనంత ఉన్నదాన్నా, హౌస్ దాన్నా లేత పుల్లు దాన్నా, పాలు మీకు డంటి పొంపు సొంపులు ఉన్నదాన్నా. కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. కారణాలు ఉన్నాయి, నాకు కూడా సినిమా పరిస్థితితో కొంత అనుబంధం ఉంది. మరి డైరెక్టర్ గారు ఎవరో కాదు, మా గురువు గారు అయినటువంటి మహారాజు గారు మనవడు. మహారాజు గారికి నాకు నన్న అనుబంధం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు షూటింగ్ అంతా విశాఖపట్నం జిల్లాలో జరిగింది. అప్పుడు వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం అది. మంచి రైటర్ అతను, కృష్ణ గారి సినిమాలకు చాలా సినిమాలకు అతను మాటలు రాసిన సందర్భం మీ అందరికి తెలుసు. అదేవిధంగా మా మిత్రుడు మరి నాయుడు, మా మిత్రుడు కొడుకు అతను, ఇతడి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అతను సినిమాకి. అంతేకాకుండా ఈరోజు సినిమా పరిశ్రమ గురించి నాకున్న అనుబంధం ఏంటంటే, నేను కూడా ఈ సినిమాల వరకు తీయడం జరిగింది గతంలో. పూరి జగన్నాథ్ గారితో ఇడియట్ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. తర్వాత 5 సినిమాలు తీస్తాం. 5 సినిమాల తర్వాత గిరిబాబు గారికి కూడా యాక్ట్ చేశారు మా సినిమాలో. ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత టైం లేక తీయలేకపోయాం. మళ్ళీ అవకాశం వస్తే ఒక మంచి సినిమా తీయాలని కూడా నేను ఆలోచిస్తున్నాం. ఆ రోజు పూరి జగన్నాథ్ గారు నేను కలిపి తీసిన సినిమాల్లో ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని. ఏం చేద్దరంటే, నాకు తెలిసి చాలామంది టాలెంట్ ఉన్నటువంటి యువత, చాలామంది కురవాళ్ళు ఉన్నారు, వారికి అవకాశాలు రావట్లేదు. అటువంటి వారికి అవకాశాలు ఇస్తే తప్పనిసరిగా బ్రహ్మాండంగా తీస్తారనే విశ్వాసం నాకుంది. అందుకే ఆ చక్రి గారు కూడా, ఆ రోజు మా సినిమాకి చక్రి గారే మ్యూజిక్ డైరెక్టర్ కూడా జరిగింది, డైరెక్షన్ కూడా జరిగింది. మరి ఈ పిక్చర్ కూడా విజయవంతం అవ్వాలని, ఆడియో విజయవంతం అవ్వాలని, నిర్మాతలకు కూడా 4 డబ్బులు రావాలని, మళ్ళీ ఇటువంటి సినిమాలు మంచి సినిమాలు తీసి, మరి కొన్ని సినిమాలు తీసి మంచి యాక్టర్లకు కానీ, అదే టెక్నీషియన్స్, మంచి కురవాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్రిపురనేని మహారతి గారు నాకెంతో మరి పరిచయస్తులు, కావలసినటువంటి వారు. వారు భారతీయ జనతా పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశారు, నాకు అండదండగా అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేయడం కోసము మరి కలిసి నడిచాము. అదేవిధంగా వారి కుమారుడైనటువంటి త్రిపురనేని వరప్రసాద్, మేము ముద్దుగా మనమందరం చిట్టి అని పిలుచుకుంటాము, వీరు కూడా గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో నాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి మాకు, ఈ కుటుంబానికి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అందుకోసమే చిట్టి గారు రమ్మనగానే మా కుటుంబం అంతా మరి రాక తప్పలేదు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా
సంబంధించినటువంటి వీడియో ఆడియో రిలీజ్ కూడా నేను వచ్చాను. ఆడియో రిలీజ్ కూడా నేను పాల్గొన్నాను. అందుకోసమే మరి ఈరోజు కూడా సాంగ్స్ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా రావాలంటే అప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఈరోజు మన దేశాన్ని సమాజాన్ని పట్టి పిడిస్తున్నటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మరి ఈ సినిమాలో ఒక సందేశంతో కూడినటువంటి సినిమా ఇది, సందేశంతో కూడినటువంటి ప్రేమకథతో కూడినటువంటి సినిమా ఇది. విజయ్ డైరెక్టర్గా వస్తున్న కవింత సినిమా ఇంతకుముందు వర్కింగ్ వీడియో రిలీజ్ అప్పుడు కూడా నేను అటెండ్ అయ్యాను. విజయ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు బాగా నచ్చాయి. ఒక డైరెక్టర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు విజయ్లో ఉన్నాయని ఆ రోజే నేను చెప్పాను. అలాగే ఈ సినిమా విజువల్స్ చూస్తే లొకేషన్స్ ఎంతో బాగున్నాయి, ఎక్కడో బయటికి వెళ్ళి తీసినట్టుగా ఉన్నాయి. మన స్టేట్లోనే ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయా అంటే మనం గానుగెద్దులాగా వెళ్ళిన లొకేషన్స్కే వెళ్తూ చేసిన చోటే చేస్తూ రిపీటెడ్గా చూపిస్తున్నాం లొకేషన్స్ని. అలా కాకుండా లోతుగా వెళ్ళి మన నేటివిటీలో కూడా మంచి విలేజెస్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేశాడు విజయ్. డెఫినెట్గా దీని తర్వాత మరిన్ని సినిమాలు ఆ లొకేషన్స్లో షూటింగ్కి వెళ్తారని నేను అనుకుంటున్నా, అంత బాగున్నాయి లొకేషన్స్. సో డెఫినెట్గా అందరూ కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, టెక్నీషియన్స్తో వస్తున్న ఈ సినిమా, కొత్త ప్రొడ్యూసరు అందరూ కొత్త వాళ్ళతో వస్తుంది. చాలా ఫ్రెష్నెస్ ఉంది దీనిలో కనిపిస్తుంది. డెఫినెట్గా మంచి మంచి స్కీములతో వస్తున్నారు కొత్త కంటెంట్ని ఆడియన్స్కి రీచ్ చేయడానికి. అట్లాగే విజయ్ కూడా ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో బిజినెస్ కాన్సెప్టు తను తీసుకొచ్చాడు. థియేటర్ పరంగా ఒక్కొక్క థియేటర్కి ఒక్కొక్క బయ్యర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అది చాలా పాజిటివ్గా ఉంది, బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయింది అని చెప్పి విన్నాను నేను. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నటువంటి యూత్ని అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా అందరికీ మొత్తం కవింత టీంకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. త్రిపురనేని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయన మగారాధి గారు నాకు బాగా తెలుసు. టి కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన ఆయన డైరెక్టర్ గారితో స్టార్టింగ్లో కలవడం జరిగింది. అదే ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చూసాము. ఇప్పుడు చిట్టిబాబు గారి గురించి అందరికి తెలుసు, సో ఎనర్జెటిక్ పర్సన్. అండ్ ఆయన వాళ్ళ అబ్బాయి అంటే మగారాధి గారి మనవడు. సో ఆయన మన డైరెక్టర్ గారు భీమినేని సీన్ చెప్పినట్టు ఒక డైరెక్టర్ కావాల్సిన అన్ని టాలెంట్స్ ఉన్నాయి అని ఆయన అన్నారు. డైరెక్టర్కి కావాల్సిన టాలెంట్స్ మాత్రం లేదు, ఆయనకి ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా దాన్ని బయటకు తీసుకొచ్చి ఒక పెద్ద సక్సెస్ చేయాలి అన్న ఒక పెద్ద టాలెంట్ కూడా ఆయనకు బాగా తెలిసి ఉంది. సో ఇంత టాలెంటెడ్ పర్సన్ ఫిలిం కవ్యంత తప్పకుండా ఓ చాలా మంచి ఫిలిం అయి ఉంటుంది అని నా మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ డూయింగ్ రియలీ వండర్ఫుల్ ఎవ్రీథింగ్. సీ ద ఈ ఫంక్షన్ ఆర్గనైజేషన్ నుంచి ఒక పెద్ద స్క్రీన్లో ఆయన తీసింది చూపిస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఆయన తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతారు ఈ సినిమాతోనే నాకు నమ్మకం కలిగింది. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా ఆ పాటలు కూడా చూస్తుంటే చాలా బాగున్నాయి, వచ్చి మాస్ మసాలా ఉన్నట్టు కనిపిస్తుంది విజయ్ చౌదరి. రెండు వన్స్ మోర్ అంటున్నారు వాళ్ళు కూడా, అప్పుడే ఎన్నిసార్లు చూస్తారు. నన్ను అడిగితే మొత్తం బొబ్బిలి వాళ్ళే ఇక్కడ సగం మంది ఉన్నారనిపిస్తుంది, బొబ్బిలి వాళ్ళే సగం మంది ఉన్నారనిపిస్తుంది. హీరో హీరోయిన్ కూడా బాగున్నారు. అంటే ఇవాళ హీరో అనేవాడు ప్రతివాడు నిన్ను కాదు బాబు, అందరు గడ్డ పెంచుతున్నారు, అందరు గడ్డ పెంచుతున్నారు. మావాడు కూడా గడ్డ పైన చుట్టిపోయింది, కింద పెంచాడు, చెవులు పెద్దారు పక్కన కింద మొత్తం పెంచుతున్నాడు. సరే ఆడియో కూడా చాలా బాగుంది. ఈ సినిమా హిట్ కావాలని పదే పదే కోరుకుంటూ ఇంకొకటి సపరేట్గా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారికి వీరికి పెద్ద సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రజాహిత కార్యక్రమాలు సేవా తత్పరత సేవ చేసే
గుణం ఇందాక మనకి చూసాము. అందువల్ల ఇలాంటి సినిమాల్లో కోట్లు సంపాదించి మీరు ప్రజల కోసం ఖర్చు పెడతారని, ఖర్చు పెట్టే మనస్తత్వం మీకు ఉందని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. పెద్ద గ్రేట్ హిట్ కావాలని, మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి ప్రజల సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ మంత్ కవింత యూనిట్ రిలీజ్ చేసినటువంటి వీడియోని చూశాను, మేకింగ్ ట్రైలర్ అండి. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక మంచి ఫీల్ గుడ్ విలేజ్ లవ్ స్టోరీ చూస్తున్న అనుభూతి కలిగింది. దర్శకుడి పనితనము, దర్శకుడి టేస్ట్ అందులో కనబడుతోంది. హీరో హీరోయిన్ చక్కగా నటించారు. ముఖ్యంగా దీక్ష మా ఒకలైల కోసం సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేసింది. అలాగే సునీల్ కాశ్యప్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. మా నైటర్ నివాస్, అందరు మిత్రులు, డెఫినెట్గా కవింత సినిమా మీ అందరినీ కవ్వించాలని, మీ అందరి మనసును కవ్విస్తూ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత కసితో తీసాడో ఈ సినిమాని మీరు స్క్రీన్ మీద చూస్తే చెప్పచ్చు. సో బ్యూటిఫుల్ పైర్ దీక్ష అండ్ విజయ్, బ్యూటిఫుల్, యా బ్యూటిఫుల్ పైర్ అండి దీక్ష అండ్ విజయ్. చాలా 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 అంటే నేను ఇంతవరకు ఫుల్ మూవీ చూడలేదండి. నేను పాటలు లేట్గా ఇచ్చాను అన్నాడు కానీ నాకు ఇంతవరకు సినిమానే లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, అందుకే లేట్గా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి టు బీ ఇన్ ఆన్ దిస్ స్టేజ్, బ్యూటిఫుల్ ఒకేషన్ టుడే. ఈ కథని ఒక చిన్న పాయింట్ నుంచి అనుకుంటూ దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సడన్గా విజయ్ ఇలా కాదు ఇంకోలాగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాడు. అంటే అది ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక చిన్న థాట్ మళ్ళీ అంటే కథను చేంజ్ చేసి మళ్ళీ తిరగతోటం అంటారు చూసారా, ఆ విధంగా మళ్ళీ రాసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్లో కొద్దిగా ఏంటి వీడు చేదస్తం, వీడు మళ్ళీ మళ్ళీ రాయిస్తున్నాడు, అది కాదంటాడు, రాసింది కథ కాదంటాడు, మళ్ళీ ఇంకో సీన్ ఏదో చెప్తాడు అని అనిపించేది. కానీ ఫైనల్గా బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చిన రోజు మాత్రం చదువుకున్నప్పుడు షూటింగ్కి వెళ్ళే ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కష్టపడడానికి రాయడానికి నేను ఎప్పుడు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు నేను విసుక్కోను. అది సినిమా సక్సెస్కి మా కెరీర్స్కే ప్లస్ అవుతుందని చెప్పి భావిస్తాను. ఇందాక జీవితగా చెప్పారు సినిమా చూడకుండా బాగాలేదు బాగుంది అని, లేకపోతే ఇంకోటి అలా డిసైడ్ అవ్వకండి, సినిమా చూడండి. చూసిన తర్వాత అంటే మీరు రివ్యూస్ చదివేసో, రివ్యూ చదవడం అనేది చదివి సినిమాకి వెళ్ళడం ఎలా ఉపడం అనేది ఏంటంటే ఆ రివ్యూ రాసిన వ్యక్తి అభిప్రాయం అంతే అది. కాబట్టి మీ సినిమా చూసి మీ రివ్యూ మీరు రెడీ చేసుకోండి, మీ రివ్యూ మీరు రాసుకోండి. చాలా ఇష్టంగా వచ్చి ఈ ఫంక్షన్ నేను చాలా ఇష్టంగా వచ్చాను. దీనికి కారణం త్రిపునేని ఫ్యామిలీ. ఓన్లీ 30 సెకండ్స్ త్రిపునేని ఫ్యామిలీ గురించి మాట్లాడి ముగిస్తాను. త్రిపునేని రామస్వామి చౌదరి గారితో పరిచయం లేదు కానీ ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం చూశాను. గోపిచంద్ గారితో పరిచయం లేదు కానీ ఆయన చరిత్ర విన్నాను, చదివాను. బట్ ముగ్గురు త్రిపునేనులతో నాకు బాగా అనుబంధం ఉంది. ఒకటి పెద్ద ఆయన మహారథి గారు, ఏ టీవీలో వచ్చినా ఏ టైంలో వచ్చినా అల్లూరి సీతారామరాజు చివరి దాకా చూడండి, నేను ఛానల్ కూడా మార్చనండి. అలా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య చిట్టి, చిట్టి గురించి నాకు చెప్పారు చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారని. ఇంకొక విషయం దాగి ఉంది అక్కడ. ఈ రోజున టాప్ డైరెక్టర్స్గా పేరు పిలువబడే చాలామంది తన దగ్గర అసిస్టెంట్స్గా పనిచేశారు. ఓ కృష్ణవంశీ, ఓ శివనాగేశ్వరరావు, ఓ వివినాయక్, ఓ రవికుమార్ చౌదరి అనే పెద్ద డైరెక్టర్ నేను చెప్పుకోవట్లేదు, వాళ్ళతో పాటు పేరు వచ్చేసింది. అలాంటి వాళ్ళు ఎంతోమంది దర్శకులు తన దగ్గర ఓనమాలు తీసుకుని దిద్దుకున్నారు. త్రిపునేని మహారథి గారు చిట్టి కాంబినేషన్ నేను ఒకసారి చూశాను. కొన్ని రోజులు తన దగ్గర పనిచేసే అవకాశం నాకు వచ్చింది వాళ్ళ ఇంట్లోనే. ఒక సీన్ పేపర్ తను తీయబోయే సీన్ పేపర్ని వాళ్ళ నాన్నగారు కుర్చీలో కూర్చుంటే తను యాజ్ అ డైరెక్టర్గా లేచి సీన్ పేపర్ చదివే విధానం నేను నేర్చుకున్నానండి. 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 డైలాగ్స్ చెప్తూ కుర్చీలో కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, వెళ్ళి గోడ తగిలాడు, యాక్ట్ చూపించేస్తున్నాడు. త్రిపునేని మహారథి గారు అలా చూస్తున్నారు తనమయత్వంగా. నేను ఓహో, ఒక డైరెక్టర్ ఇంత కష్టపడాలని నిజంగా నేర్చుకున్నానండి. వీళ్ళిద్దరు అనుబంధం అలా ఉంది. అంత సానబట్టిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విజయ్ తమ్ముడు విజయ్ చౌదరి, నీకోసం నేను ఓపిక్గా ఇంతసేపు ఉంది కేవలం నీకోసం. నేను ఇందాక టీజర్ చూశానండి, ఇందాక సాంగ్స్ విన్నాను, మాల్లో ఉన్నాను కాబట్టి కొంచెం తమాయించుకున్నాను. 2వ సాంగ్ పాయింట్ పాయింట్ వచ్చింది చూసారా, విజయ్ కొడదాం అనిపించింది. ఇమీడియట్గా బ్రదర్స్ వన్స్ మోర్ అన్నారు. ఓకే, నా కోరిక మన బ్రదర్స్ బయట పెట్టేసి అనుకున్నాను. నెక్స్ట్ అండి టీజర్ చూశాను, జస్ట్ ఇప్పుడే బయట చూశాను అక్కడ మా టీవీలో వస్తూ ఉంటే. ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ తీసినట్టుగా ఉంది, మనస్ఫూర్తి చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ విజయ్.
త్రిపుణిని బ్లడ్ పెట్టుకున్నాడు, బ్లాక్ బస్టర్స్ తీస్తూ ఇండస్ట్రీలో ఒక తారాస్థాయి కడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. చిట్టి బాబు మాకు పార్టీలో మంచి ఆర్గనైజరు, అదే స్థాయిలో ఈ కవ్వింతను కూడా మంచి సక్సెస్ఫుల్గా కవ్విస్తూ ఈ సినిమా, ఈ పాట అయితే ఇప్పుడు విన్నా చాలా జోష్గా ఉంది. అదే స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇవాళ ఈ ఉత్సాహంగా ఈ ఆడియో రిలీజ్ ఎంత ఉత్సాహంగా జరిగిందో అంత ఉత్సాహంగా సినిమా సక్సెస్ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ మూవీలో చాలామంది సీనియర్ యాక్టర్స్ పనిచేశారు, వాళ్ళతో నాకు వర్క్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. నా తెలుగు అర్థం చేసుకోండి. సో దానికి నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ పూల శ్రీనివాసరావు గారు. నాకు పెద్ద డాటర్ అని పిలుస్తారు ఎప్పుడు, హి గాట్ టూ డాటర్స్ అనమాట. సో ఒక డాడీ ఒక కూతురు లాగా నన్ను చూసుకున్నారు వాళ్ళ బొబ్బిలీలో షూట్ చేస్తున్నప్పుడు. అండ్ యా, ఇది ఒక మంచి మూవీ అండి. నీట్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అండ్ యా, ద మ్యాన్ ఆఫ్ టుడే సునీల్ కశ్యప్ గారు, రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. ఐ రియలీ ఐ ఈక్వలీ వాంట్ టు థ్యాంక్ చైతన్య ఆల్సో అంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. అండ్ యా, మై డిఓపి శ్యామ్ అండ్ కార్తీక్ ఘట్టమనేని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చిట్టి సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ తన సొంత మూవీ లాగా చూసుకున్నారు ఈ మూవీ అన్నిటికీ. ఇది ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇది ఒక నా డ్రీమ్, నా జీవితంలో అంటే అందరికీ ఉంటుంది ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరు కలగంటారు హీరో అవ్వాలని. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం మాత్రం విజయ్ చౌదరి, త్రిపురనేని, పువ్వల శ్రీనివాసరావు గారు అండి. వాళ్ళిద్దరూ లేకపోతే నేను లేను. విజయ్ చౌదరి అన్న ఆయన ఒకరోజు క్రికెట్ ఆడతో పరిచయం అయ్యారండి ఆయన, ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ప్రామిస్ చేశాడు విజయ్ నీతో సినిమా చేస్తానని, ఆ కమిట్మెంట్. అప్పుడు సినిమా కంప్లీట్ చేశాడండి, చేసి గ్రాండ్గా రిలీజ్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం మా పువ్వ శ్రీనివాసరావు గారు చాలా విద్యావేత్త, చాలా మంచి వ్యక్తి, ఎంతో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి అంటే ఆయన బ్యానర్లో ఫస్ట్ టైం నేను లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. త్రిపురనేని చిట్టి సార్, సార్ నిజంగా ప్రతి మమ్మల్ని అందరినీ పుష్ చేసి, అంటే మనకంటే ముందు మేమే యాక్టివ్ కదండి, మాకంటే యాక్టివ్ అయినా ముందు అయినా ఉంటారు అన్నింటికి, చాలా యాక్టివ్గా అన్ని చూసుకుని ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసేవంటి కారణం త్రిపురనేని చిట్టి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము తీసేటువంటి సినిమా మొదటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు అన్నీ పడుతూ సినిమాను తీసాం. ఆ సినిమా విజయవంతం అవ్వాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేసి సినిమాని, నేను 100 రోజులు 50 రోజులు అన్న కానీ ఆ 10 రోజులు 15 రోజులైనా సినిమా చాలా చక్కగా ఆడింది, మేము పెట్టిన తాలూక రూపాయి కొంతైనా వచ్చింది అన్నటువంటి ఒక నమ్మకాన్ని మాకు కలిగజేస్తే నేను ఆ రోజు ప్రకటించాను. ఈరోజు కూడా అదే మాట చెబుతున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం, చాలా పేదరికంలో పుట్టి ఈరోజు నేను ఈ సినిమాకి తీయటానికి వచ్చాను. నేను చాలా పేదవాడిని కాబట్టి నాకు పేదల తాలూకు ఇది తెలుసు కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు డబ్బులు లేక పేద చిన్నపిల్లలందరూ కూడా హార్ట్ జబ్బులు వచ్చి చాలామంది చనిపోతున్నారు. అటువంటి పిల్లలకి ఈరోజు వరకు కూడా నా క్లాస్మేటు తెర్లి సురేష్ కార్డియాలిక్ సర్జన్ తోటి అనేక ఆపరేషన్లు చేయించి ఆ ఆపరేషన్లకి ఎంతో సహాయ సహకారాలు అంజనీ ఫౌండేషన్ ద్వారా చేశాం. కాబట్టి అందులో భాగంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సినిమా వల్ల మీరందరూ ఆశీర్వదించి 1 రూపాయి మా ప్రొడ్యూసర్లకి తెస్తే
దానిలో వచ్చిన డబ్బులు చిన్నపిల్లల తాలూకా హార్ట్ ఆపరేషన్లకి ఖర్చు పెడతామని చెప్పి సభాముఖంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఏ ఒక సినిమా వాళ్ళ టాలెంట్, ఇండస్ట్రీలో యూత్లో యంగ్స్టర్స్లో ఉన్న టాలెంట్ అంతా ఇంతా కాదు. ఇన్ని తరాల, ఈ 4-5 తరాల సినిమా పరిశ్రమలో ఉన్న టాలెంట్ మొత్తం కలిపితే ఏమిటో అంతటి టాలెంట్ ఇవాళ యూత్లో ఉంది. ఈ యూత్కి, ఇంత టాలెంట్ ఉన్న యూత్కి సినిమాని చేసి బయటికి తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టడానికి, ఆ ప్రేక్షకుల ముందు పెట్టడానికి అనేక అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల్ని ఎట్లా అధిగమించాలి? ఆ ఇబ్బంది ఈ టాలెంట్కి, యంగ్ టాలెంట్కి, ఒక ఆ సృజనాత్మక శక్తితో వస్తున్న అనేక మంది టాలెంట్కి మార్గం ఏమి చేయాలి అన్న ఆలోచనలో పుట్టిన అనే ఒక తపనలో, అన్న ఒక వేదనలో ఆ యూత్కి రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, ద క్రియేటివ్ వరల్డ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అలాంటి ఆ వ్యక్తులకి, అలాంటి తెలివిగల మేధాశక్తితోటి ముందు ఇండస్ట్రీ నమ్ముకుని వస్తున్న వాళ్ళకి ఎలాంటి ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఏమి చేయాలి? ఆ బాధన, ఆ వేదన, ఆ తపన, ఈ కొత్త ఆలోచన ఇత ఇహ మీద ఈ సినిమా అయిన తర్వాత చేయబోయే సినిమా, ఏ సినిమాకి కూడా నాకు ఇంత రెమ్యునరేషన్ అని అడగడు. తనకి నెలకి ఇంత అని తీసుకుంటాడు. నా ఆ సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేంతవరకు నెలకు ఇంత, తను కష్టపడుతున్న కష్టానికి తగినట్టు ఆ నెల జీతం అంటారో, లేకపోతే తనకి తను చేస్తున్న కష్టానికి ఫలితం అంటారో, నెలకి ఇంత తీసుకుంటాడు. నిర్మాత ఆ సినిమాని వ్యాపారం చేసి లాభం సంపాదించినప్పుడు మాత్రమే ఆ లాభంలో 25% తను తీసుకుంటాడు. ఇది సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. ఇది అక్షర సత్యం. ఇది ఎప్పటికీ తను ఎంతటి పెద్ద డైరెక్టర్ అయినా అలా ఈ మార్గాన్ని మారి దాటితే మీ అందరి ముందు, సభ ముందే తీసుకొచ్చి సభ ముందే నిలబెట్టి మీద నేను నిందిస్తాను. ఇల్లు లేదు, పొలము లేదు, దిక్కు లేక సచ్చితి, కాటికి పోయిన కొడుకు తప్ప ఏమున్నదప్పా ఓ మల్లవ్వ. మనిషితో మరే కర్మాల సారమని కదలేవో చెప్పుకొని వెంటూరం చూస్తే నువ్వెందుకో మరే. ఓరి దేవుడా, ఓరోరి దేవుడా, నీకు దండాలు దండకయ్య స్వామి దేవుడా. ఓరి దేవుడు నాటకాల దేవుడా, సుడిగుండాల బతుకు తోసి నవ్వుతావేరా.
మనసాయే నీలా మనవా